శ్రీశైలం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామంలో ప్రజలకే కాక పశువులకు సమస్యలు తలెత్తాయని అన్నారు. బాబు సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయని రాజశేఖర్ రెడ్డి భరోసా కల్పించారు. పంతొమ్మిదిలో మీరు బాగా ఫ్యాన్ ఓట్లేసి గెలిపించారు చూడు కదా, సీతాపురం చేపించి నేను నీళ్ళు ఇస్తే తల్లి, మీ ఊర్లో రోడ్లను నేర్పించిన, పశువుకు ఇంకో డబ్బులు ఇస్తుంది, పెన్షన్లు ఇస్తుంది, అవునా, మీ పిల్లలకు ఉద్యోగాలు రానంత వరకు నిరుద్యోగ వృత్తి డబ్బులు ఇస్తుంది, పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే డబ్బులు ఇస్తుంది, ఇన్ని చేస్తే మేము ఈ పనులన్నీ ఆ రోజు రాస్తున్నా నేను, ఇప్పుడు కాదు ఇది పాపరేట్ పాతది, ఆ రోజు నేను చేసిన పనులు ఇవి అని చెప్పి ఇవన్నీ చేశాను, నాకు సాయం చేయండి అని అడిగిన, మీరేమో ఒకసారి చూద్దాం పాపం జగన్మోహన్ రెడ్డిని ముసలిళ్ళని పట్టుకొని పాపం ముద్దులు పెడుతున్నాడు కదా, పిల్లోడు మంచివాడమ్మా పాపము, పిల్లోని ఇబ్బంది పెడుతున్నారు, పాదయాత్ర చేస్తున్నాడు, కాళ్ళు బొబ్బలు పోయినాయి పిల్లోనికి అని చెప్పేసి సీతాపురంలో నీళ్లు వారించుకొని పంటలు వండించుకొని ఓట్లు వాళ్ళకి ఇచ్చింది. ఏం పాపం చేసాం తల్లి, బుడ్డరాశిరెడ్డి మీకు ఏమైనా అన్యాయం చేసినాడా, బుడ్డా వెంగళరెడ్డి ఎప్పుడైనా తప్పుడు పనులు చేసినాడా, మీ ఊర్లో రోడ్లన్నీ నేనున్నప్పుడు వేయించినట్లు, మీ పొలాలకు కూడా రస్తాలు వేయించాడు కదమ్మా, ఏపీ లేదా, మీ భూములకు పొలాలకు పోటీ కూడా దానిలో కూడా మట్టి రోడ్లు బ్రహ్మాండంగా వేయించాం, ఈ 5 ఏళ్లలో ఒక గంప మన్నన్ వేశారు దాని మీద, ఎలా కుంత పడితే మళ్ళీ ఏం తప్పు చేసామమ్మా మేము, నాయన నువ్వు ఈ తప్పు చేసావు అందుకే నువ్వు ఓట్లు వేయాలని అరుసు, తప్పేం లేదు, మంచి శ్రీకాకుళం.